నా పేరు పోలవెన్ను మలయవాసిని. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వాములు వారు కొట్టాళం పీఠాధిపతులు, ఇక్కడ లలిత పీఠానికి కూడా వారే అధిపతులు. వారు ఈ సంవత్సరం చాతుర్మాస్యలు గడపడానికి ఈ లలిత పీఠంలో ఉండడం కారణంగా ఒక ఉత్తమమైనటువంటి ఉపన్యాస పరంపరని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మహాభారత ఉపన్యాసములు అని వీటిని ఏర్పాటు చేశారు. మహాభారతం భారతీయులకు జాతీయ గ్రంథం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు పురుషార్థాన్ని సాధించడానికి మానవుడు ఎలాంటి జీవనం సాగించాలి, ఎలాంటి ఆలోచన చేయాలి అని తెలియచెప్పే మహాగ్రంథం మహాభారతం. దాన్ని వ్యాస మహర్షి 3 సంవత్సరాలు విశేషమైన కృషి చేసి నిర్మించారు. అట్లాంటి భారతాన్ని మన తెలుగు కవులు నన్నయ్య, తిక్కన, ఎర్రన 3 వీళ్ళని కవిత్రయమో అంటారు. వాళ్ళు ఆంధ్రీకరించి ఇచ్చారు మనకి. మహాభారతంలో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంది అంటే మహాభారతంలో ఉంది అని తాత్పర్యం. అట్లాంటి విశేషమైన ఈ మహాభారతాన్ని గురించి ఉపన్యాసాలు పెట్టించాలని స్వామివారు సంకల్పించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి రామాయణ ప్రసంగాలు జరుగుతాయి, కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ మహాభారత ఉపన్యాసాలు జరగనే లేదు. మన నరజాతికంతటికి అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకుని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీత మహాభారత భీష్మ పర్వంలో ఉంది. అలాగే అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామం ఉంది. ఉద్యోగ పర్వంలో సనస్సుజాతీయం ఉంది. ఇంతటి ఆధ్యాత్మిక విశేషాలు కలు తన గర్భంలో విమర్చుకున్న మహాభారతాన్ని గురించిన సారాంశమైనా కనీసం ప్రజలు తెలుసుకోవాలి. ఈ 18 పర్వాల్లో ఉన్న సారాంశాన్ని వాళ్ళకి విప్పి చెప్పించే ప్రయత్నం చేయాలి అని ఈ ప్రణాళిక వేయడం జరిగింది. ఇది 9 రోజులు అంటే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి రోజు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ఆయన పుట్టిన శ్రీకృష్ణాష్టమి రోజున మొదలుపెట్టి, అంటే 2, 9, 18 మొదలుపెట్టి వరుసగా 9 రోజులు 10వ తారీఖు వరకు రోజుకు 2 పర్వాలు చొప్పున ప్రవచన శిరోమణులు, మహాభారతం గురించి ఇప్పటికే ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు పండితులు, మహాభారతం మీద విశేషమైన పరిశోధన చేసి గ్రంథాలు రాసిన వాళ్ళు, ఇంకా పరిశోధనలు చేస్తున్న వాళ్ళు అయినటువంటి వక్తలందరినీ ఆహ్వానించాము. వారందరూ వస్తున్నారు. చేత ఈ మంచి సదవకాశాన్ని వినియోగించుకుని మన జాతీయ గ్రంథమైన భారతంలో ఏముంది, ఏం చెప్తోంది, మానవులుగా మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి, వేదసారమంతా మనకి అందించే మహాభారతాన్ని గురించి తెలుసుకునే ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము.